हाय फ्रेंड्स वेलकम बैक टू ऑनलाइन पाठशाला ఈరోజు మనం వర్డ్ పవర్ మేడ్ ఈజీ నుండి కొన్ని రూట్ వర్డ్స్ వాటికి సంబంధించిన వర్డ్స్ చూద్దాము అలాగే ప్రీవియస్ గా డిఫరెంట్ వర్డ్స్ వాటి మీనింగ్స్ అండ్ రూట్ వర్డ్స్ అనేవి చూసాము సో ఎవరైనా చూడనట్లయితే క్లాస్ 6 వరకు అప్లోడ్ చేయడం జరిగింది ఇది 7th క్లాస్ వాటిని చూడకపోతే గనుక వాటిని కూడా చూడండి అండ్ ఎవరైనా ఈ ఛానల్ ఇప్పుడే విజిట్ చేసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఒకసారి ట్యాప్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సో లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఫస్ట్ ఈరోజు మనం చూడబోతున్న వర్డ్ ఏంటంటే జనరస్ జెరస్ అంటే ఏంటి సో జెరస్ అంటే ఏంటి ఓల్డ్ ఏజ్ అని అర్థం సో జరాన్ అంటే ఏంటి ఓల్డ్ మ్యాన్ జరాన్ అంటే ఏంటి ఓల్డ్ మ్యాన్ ఇవి రెండు గ్రీక్ వర్డ్స్ అన్నమాట సో గ్రీక్లో జెరస్ అంటే ఓల్డ్ ఏజ్ జెరాన్ అంటే ఓల్డ్ మ్యాన్ సెనెక్స్ అంటే లాటిన్లో ఓల్డ్ అని అర్థం సో సెనెక్స్ అంటే ఏంటి లాటిన్లో ఓల్డ్ అని అర్థం సెంట్ అంటే ఏజింగ్ ఆర్ గ్రోయింగ్ అంటే పెరుగుతున్నారు లేదంటే వయసు మీద పడ్డాం అన్నమాట సో జెరస్ అంటే ఓల్డ్ ఏజ్ జెరాన్ అంటే ఓల్డ్ మ్యాన్ సెనెక్స్ అంటే ఓల్డ్ సెంట్ అంటే ఏంటి ఏజింగ్ ఆర్ గ్రోయింగ్ నెక్స్ట్ సో వీటితో ఫామ్ అయిన డిఫరెంట్ వర్డ్స్ చూద్దాము సో జెరంట్రీషియన్ సో జెరంట్రీషియన్ అంటే ఏంటంటే స్పెషలైజెస్ ఇన్ ద మెడికల్ కేర్ ఆఫ్ ఎల్డర్లీ సో పెద్దవాళ్ళకి సంబంధించిన డిసీజెస్ కానీ లేదంటే వాళ్ళకి ఏజ్ మీద పడడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ కానీ డీల్ చేసే పర్సన్ ఆ స్పెషలైజేషన్ని జెరంట్రీషియన్ అంటారు సో ఆ స్పెషలిస్ట్ని జెరంట్రీషియన్ అంటారు జెరంటాలజిస్ట్ అంటే స్పెషలిస్ట్ జెరంటాలజీ అంటే ఆ స్టడీని జెరంటాలజీ అంటారు సో సెనైల్ అంటే ఏంటి సెనైల్ అంటే షోయింగ్ సైన్స్ ఆఫ్ ద ఫిజికల్ అండ్ ఆర్ మెంటల్ డిటారియేషన్ దట్ జనరల్లీ మార్క్స్ వెరీ ఓల్డ్ ఏజ్ సో ఏజ్ పెరగడం వల్ల మనకి ఏమన్నా ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ మనం డిటోరియేట్ అయితే కనుక దాన్ని సెనైల్ ఆన్ సెనైలిటీ అంటారు సెనైలిటీ సో సీనియర్ అంటాం కదా సో సీనియర్ అనేది ఓల్డర్ అని అర్థం సీనియారిటీ అంటే పెద్ద అని సో ఆ సెనెక్స్ అనే లాటిన్ వర్డ్ నుంచి ఈ సీనియర్ అనే వర్డ్ని మనం తీసుకున్నాం అనమాట ఓల్డర్ ఆర్ సీనియారిటీ అని అర్థం సెనేట్ సెనేట్ అంటే ఏంటి ఏ కౌన్సిల్ ఆఫ్ ఓల్డర్ అండ్ ప్రెజ్యూమర్లీ వైజర్ సిటిజన్స్ అనమాట సో బాగా తెలివి ఉన్న వాళ్ళని లేదంటే పెద్ద వాళ్ళందరూ కలిపి ఒక కౌన్సిల్ లాగా ఫామ్ అయితే దాన్ని సెనేట్ అంటారు SENATE సెనేట్ నెక్స్ట్ సెనెసెంట్ సెనెసెంట్ అంటే ఏంటి ఏజింగ్ ఆర్ గ్రోయింగ్ ఓల్డ్ సెనెసెన్స్ సో అడాలసెంట్ అంటే ఏంటి అడాలసెంట్ అంటే గ్రోయింగ్ ఇంటూ అన్ అడల్ట్ సో పెరగడం అనమాట సో సెంట్ అంటే ఏమనుకున్నాం గ్రోయింగ్ అనుకున్నాం కదా సో అడాలసెంట్ అంటే ఏంటి ఒక అడల్ట్గా పెరగడం అనమాట కాన్వాలసెంట్ అంటే ఏంటి గ్రోయింగ్ హెల్దీ అగైన్ సో కాన్వాలసెంట్ అంటే ఏంటంటే మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చి మన హెల్త్ పాడయ్యి మళ్ళీ హెల్దీగా మనం మారితే కనుక దాన్ని కాన్వాలసెంట్ అంటారు నెక్స్ట్ అబ్సోలసెంట్ అబ్సోలసెంట్ అంటే ఏంటి గ్రోయింగ్ ఆర్ బికమింగ్ అబ్సోలేట్ నో లాంగర్ యూజ్డ్ ఆర్ అవుట్ ఆఫ్ డేట్ సో ఈ వస్తువు అవుట్ ఆఫ్ డేట్ అయిపోయింది అంటే ఇప్పుడు వాడకంలో లేదు సో అంటే బికమింగ్ ఆర్ గ్రోయింగ్ ఓల్డ్ అని అర్థం సో ఇప్పుడు వాడకంలో లేని దాన్ని అబ్సోలసెంట్ అంటారు growing or becoming obsolete no longer used or out of date next so ఏ సైంటిస్ట్ ని ఏమంటారు అనేది నెక్స్ట్ మనం చూద్దాము సో ఫస్ట్ వచ్చేటప్పటికి ఆంథ్రోప్స్ అంటే ఏంటి మ్యాన్ కైండ్ అని అర్థం ఆంథ్రోప్స్ అంటే ఏంటి మ్యాన్ కైండ్ అని అర్థం ఆల్రెడీ చూసాము లోగోస్ అంటే సైన్స్ ఆర్ స్టడీ ఆస్ట్రాన్ అంటే గ్రీక్లో స్టార్ అని అర్థం ఆస్ట్రాన్ అంటే గ్రీక్లో ఏమని అర్థం స్టార్ అని అర్థం నోమోస్ అంటే ఏంటి అరేంజ్మెంట్ లా ఆర్ ఆర్డర్ సో ఒక ఆర్డర్లో కానీ లేక ఒక పద్ధతిలో కానీ ఉంటే కనుక దాన్ని నోమోస్ అంటారు నాట్స్ అంటే ఏంటంటే గ్రీక్లో సెయిలర్ అని అర్థం నాట్స్ అంటే ఏంటి గ్రీక్లో సెయిలర్ అని అర్థం సో కాస్మోస్ అంటే ఏంటి యూనివర్స్ అని అర్థం కాస్మోస్ అంటే ఏంటి యూనివర్స్ నాస్ అంటే ఏంటి గ్రీక్లో షిప్ అని అర్థం నాట్స్ అంటే సెయిలర్ అని అర్థం నాస్ అంటే షిప్ అని అర్థం డిస్ అంటే ఎగెనెస్ట్ వ్యతిరేకంగానే ఆటోస్ అంటే సెల్ఫ్ ఆటోబయోగ్రఫీ లాగా సో ఆటోస్ అంటే సెల్ఫ్ అనమాట సో ఆంథ్రోపాలజీ అంటే ఏంటి స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ సో మనిషి గురించి మనిషి ఎలా అభివృద్ధి చెందాడు ఎలా మారాడు అన్న దాని గురించి స్టడీ చేస్తే కనుక దాన్ని ఆంథ్రోపాలజీ అంటారు సో ఆ స్పెషలిస్ట్ని ఆంథ్రోపాలజిస్ట్ అంటారు. ఆంథ్రోపాలజికల్. సో ఆస్ట్రానమర్ అంటే ఏంటి? సో ఆకాశంలోకి వెళ్ళి ఆ స్టార్స్ అన్నిటి గురించి స్టడీ చేసి వాటి గురించి డీల్ చేసే పర్సన్ని ఆస్ట్రానమర్ అంటారు. సో ఆస్ట్రానమీ అంటే ఏంటి? సైన్స్ ఆఫ్ హెవెన్స్ అండ్ స్టార్స్. ఆస్ట్రో అంటే ఏమనుకున్నాము? స్టార్ అనుకున్నాము కదా. సో ఆ స్టార్స్ గురించి, పైన హెవెన్ గురించి చదివే వాళ్ళని ఆస్ట్రానమర్ అంటాము. చదివేదాన్ని ఆస్ట్రానమీ అంటాము. నెక్స్ట్ ఆస్ట్రాలజీ. ఆస్ట్రాలజీ అంటే ఏంటి? థియరీ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ప్లానెట్స్ అండ్ స్టార్స్ ఆన్ ద హ్యూమన్ ఈవెంట్స్. సో ఆస్ట్రాలజీ అంటే ఏంటంటే గ్రహాలు వాటి మూమెంట్ వల్ల మన లైఫ్ చేంజ్ అవుతుంది అని అంటారు కదా. సో దాన్ని ఆస్ట్రాలజీ అంటాము. అది చెప్పే పర్సన్ ఆస్ట్రాలజర్ అంటాము. ఆస్ట్రాలజిక్. ఆస్ట్రోనామికల్. నెక్స్ట్ ఆస్ట్రోనాట్ అంటే ఏంటి? సెయిలర్ అమాంగ్ ద స్టార్స్. ఆస్ట్రో అంటే స్టార్స్, నాట్ అంటే సెయిలర్. సో సెయిలర్ అమాంగ్ ద స్టార్స్. సో స్టార్స్లోకి వెళ్ళి వాటి గురించి డీల్ చేసే పర్సన్ ఆస్ట్రోనాట్ అంటారు. కాస్మోనాట్ అంటే, కాస్మో అంటే యూనివర్స్, నాట్ అంటే సెయిలర్. సో సెయిలర్ ఆఫ్ ద యూనివర్స్. సో ఆస్ట్రిక్ అంటారు కదా. సో ఆస్ట్రిక్ అంటే ఏంటి? దీన్ని ఆస్ట్రిక్ అంటారు. ఎందుకు దీన్ని ఆస్ట్రిక్ అంటున్నారంటే ఇది స్టార్లా ఉంది కాబట్టి. సో ఆస్ట్రిక్. నెక్స్ట్ ఆస్ట్రోఫిజిక్స్. ఆస్ట్రోఫిజిక్స్ అంటే ఏంటి? ఫిజిక్స్ డీలింగ్ విత్ హెవెన్లీ బాడీస్. సో పైనున్న ప్లానెట్స్, ఆస్ట్రాయిడ్స్, మీటియోరైట్స్, సో వీటన్నిటి గురించి చదివితే ఆ ఫిజిక్స్ని ఆస్ట్రోఫిజిక్స్ అంటారు. నోయాసియా అంటే ఏంటంటే, నోయా అంటే షిప్ అనుకున్నాం. సో నోయాసియా అంటే ఏంటి? షిప్ సిక్నెస్ ఆర్ సీ సిక్నెస్. సో కొంతమందికి నీళ్ళల్లో ప్రయాణిస్తే పడదు. వాటర్లో కానీ, వాటర్లో కానీ, సముద్రాల్లో కానీ, ఇలా రివర్స్లో కానీ ప్రయాణిస్తే వాళ్ళకి పడదు. సో దాన్ని నోయాసియా అంటారు. డిజాస్టర్. డిజాస్టర్ అంటే ఇక్కడ ఆస్టర్ అనేది స్టార్ అని కదా. సో స్టార్స్ మూమెంట్ వల్ల ఏదన్నా పెద్ద లాస్ కానీ లేదంటే ప్రమాదం కానీ జరిగితే కనుక దాన్ని డిజాస్టర్ అంటారు. సో డిజాస్టర్, ఆస్టర్ అంటే ఆ స్టార్ యొక్క పొజిషన్ బట్టి ఏదన్నా కెలామిటీ రావడం, అంటే ఒక ఎర్త్క్వేక్ రావడం కానీ, లేదంటే టైడ్స్ వస్తూ ఉంటాయి కదా, సునామీ లాంటివి కానీ, ఇవన్నీ ఏంటంటే ఆ స్టార్ పొజిషన్ వల్ల, స్టార్స్ మూమెంట్ వల్ల ఏదన్నా కెలామిటీ, ఒక ఉపద్రవం వస్తే కనుక దాన్ని డిజాస్టర్ అంటారు. నెక్స్ట్ డిజాస్టర్స్. నెక్స్ట్ ఆటోనమీ. ఆటోనమీ అంటే ఏంటి? ఓన్ లా అండ్ సెల్ఫ్ లా. మీకుగా ఓన్ లా ఉండడం కానీ, లేదంటే నేను ఇలానే చేస్తాను అని అనుకుంటే కనుక దాన్ని ఆటోనమీ అంటారు. అటానమస్ అంటే ఇప్పుడు అటానమస్ కాలేజ్ ఆర్ అటానమస్ యూనివర్సిటీ, అటానమస్ స్కూల్ అంటే వాళ్ళకి వాళ్ళగా ఓన్ రూల్స్ ఉంటాయి, ఓన్ లా ఉంటుంది. సో వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళు ఫంక్షనింగ్ అనేది చేస్తారు. సో దాన్ని అటానమస్ అంటారు. నెక్స్ట్ మెట్రోనోమ్. మెట్రోనోమ్ అంటే ఏంటంటే గవర్న్స్ ఆర్ ఆర్డర్స్ ద మెజర్ ఆఫ్ ప్లేయర్స్ టైమింగ్. సో ప్లేయర్స్ యొక్క టైమింగ్ని మెజర్ చేస్తే కనుక దాన్ని మెట్రోనోమ్ అంటారు. ఇన్స్ట్రుమెంట్ టు మెజర్ మ్యూజికల్ టైమ్. సో మ్యూజికల్ టైమ్ని మెజర్ చేస్తే దాన్ని మెట్రోనోమ్ అంటారు. నెక్స్ట్ జియో. జియో అంటే ఏంటి? గ్రీక్లో ఎర్త్ అని అర్థం. మెట్రాన్ అంటే మెజర్మెంట్, ఎర్గాన్ అంటే ఏంటి? వర్క్. సో అందుకే మనకి ఫిజిక్స్లో వర్క్కి ఎర్గ్ అనే యూనిట్ ఇస్తారు. సో యూనిట్ ఆఫ్ వర్క్ అండ్ వర్క్ని ఎలా మెజర్ చేస్తారంటే యోగ్ అని మెజర్ చేస్తారు. సో అందుకని దానికి యోగ్ అని వచ్చింది. సో యోగ్ అంటే ఏంటి? వర్క్ అని అర్థం. సో జియాలజిస్ట్. జియాలజీ అంటే ఏంటి? సైన్స్ ఆఫ్ ద కంపోజిషన్ ఆఫ్ ద ఎర్త్. సో ఎర్త్ ఎన్ని లేయర్స్ ఉంది, ఎలా ఉంది, అన్నిటి గురించి చదివితే కనుక దాన్ని జియాలజీ అంటాము. ఆ పర్సన్ని జియాలజిస్ట్ అంటాం. జియోమెట్రీ. సో మనకి స్కూల్లో నేర్చుకుంటాం కదా జామెట్రీ. సో జామెట్రీ ఎలా వచ్చిందంటే జియోమెట్రీ, మ్యాథమెటికల్ సైన్స్ ఆఫ్ ఫిగర్స్ అండ్ షేప్స్. సో ఎర్త్కి సంబంధించిన షేప్స్ కానీ, లేదంటే ఆ ఫిగర్స్ గురించి కానీ చదివేదాన్ని జామెట్రీ అని అంటాం. నెక్స్ట్ జామెట్రీషియన్. నెక్స్ట్ జియోగ్రఫీ. జియోగ్రఫీ అంటే ఏంటి? సైన్స్ ఆఫ్ ఎర్త్ మ్యాపింగ్. సో ఎక్కడ కొండలు ఉన్నాయి, ఎక్కడ రివర్స్ ఉన్నాయి, ఎక్కడ ప్లాట్యూస్ ఉన్నాయి, ఎక్కడ ప్లెయిన్స్ ఉన్నాయి, సో సీ ఎక్కడుంది, ఓషన్ ఎక్కడుంది, ఎక్కడ కాంటినెంట్స్ ఉన్నాయి, సో ఇలా ఎర్త్ గురించి మొత్తాన్ని చదివితే కనుక జాగ్రఫీ అంటాం. సో ఎర్త్ మ్యాపింగ్. గ్రఫీ అంటే ఏంటి? రైటింగ్ అనమాట. సో ఎర్త్ యొక్క ఎక్కడెక్కడ ఏమున్నాయని రైట్ చేస్తే రాయడాన్ని జాగ్రఫీ అంటాం. సో జాగ్రాఫిక్. జార్జ్ అంటే ఇదివరకు పాతకాలంలో జార్జ్ అంటే ఎవరనేవాళ్ళు అంటే ఎర్త్ వర్కర్ ఆర్ ఫార్మర్ని పాతకాలంలో జార్జ్ అనేవాళ్ళు. జార్జ్ అంటే ఎర్త్ మీద పనిచేసేవాళ్ళు. యోగ్ అంటే ఏమనుకున్నాం, వర్క్ అని కదా. సో జియో ప్లస్ యోగ్ అంటే ఎర్త్ మీద పనిచేసేవాళ్ళు, భూమి మీద పనిచేసేవాళ్ళు, భూమితో పనిచేసేవాళ్ళు, ఫార్మర్. నెక్స్ట్, సో నెక్స్ట్ బయోస్. సో బయోస్ అంటే ఏంటి, లైఫ్ అని అర్థం. బయో అంటే ఏంటి, ప్రాణం, లైఫ్ అని అర్థం. ఆప్సిస్ ఆర్ ఆప్టికోస్ అంటే వ్యూ ఆర్ విజన్ అని అర్థం. సో బయోగ్రఫీ అంటే స్టోరీ ఆఫ్ సమ్వన్స్ లైఫ్. సో పక్కన వాళ్ళ జీవిత చరిత్ర మనం చెప్తున్నాం అనుకోండి, దాన్ని బయోగ్రఫీ అంటాం. సో వాళ్ళ లైఫ్ గురించి చెప్తున్నాం. సో ఆటోబయోగ్రఫీ అంటే మన లైఫ్ గురించి మనం రాసుకుంటే కనుక దాన్ని ఆటోబయోగ్రఫీ అంటారు. బయాప్సీ, బయాప్సీ అంటే ఏంటి, బయో అంటే లైఫ్, ఆప్సీ అంటే విజన్ ఆర్ చూడడం, అసలు ఏం జరిగిందని చూడడం. సో ఎగ్జామినేషన్ ఆఫ్ లివింగ్ టిష్యూస్. సో ఏదన్నా హెల్త్ బాగోలేదనుకోండి, ఏదైనా గడ్డలాగా వచ్చిందనుకోండి, సో వాళ్ళు అక్కడ కట్ చేసి దాన్ని తీసుకెళ్ళి ఒక మైక్రోస్కోప్ కింద టెస్ట్ చేస్తారనమాట, అంటే ఎగ్జామినేషన్ చేస్తారు లివింగ్ టిష్యూని, దానికి లైఫ్ ఉంది ఆ టిష్యూకి. సో దాన్ని ఎగ్జామినేషన్ చేస్తే కనుక దాన్ని బయాప్సీ అంటారు. ఆటోప్సీ అంటే ఏంటి, డిసెక్షన్ అండ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఏ కార్ప్స్ టు డిటర్మైన్ ద కాజ్ ఆఫ్ డెత్. సో పోస్ట్ మార్టం అంటారు కదా, సో అదనమాట. సో ఒక డెడ్ బాడీని కనుక మనం ఎలా చనిపోయారు ఏంటి అని ఎగ్జామినేషన్ చేస్తే కనుక, కట్ చేసి కనుక చూసి ఎగ్జామినేషన్ కనుక చేస్తే దాన్ని అటాప్సీ అంటారు. సో బయాలజీ అంటే ఏంటి, స్టడీ ఆఫ్ ఆల్ లివింగ్ మ్యాటర్స్. సో బయాలజీ అంటే ఏంటి, ప్రాణం ఉన్న వాటన్నిటి గురించి మనం చదివితే కనుక దాన్ని బయాలజీ అంటారు. సో ఇది ఈరోజు వర్డ్స్. సో మనం ఏమేమి వర్డ్స్ చూసాము, జెరస్ ఓల్డ్ ఏజ్, జెరాన్ ఓల్డ్ మెన్, ఓల్డ్ మ్యాన్, సెనెక్స్ ఓల్డ్, సెంట్ ఏజ్నింగ్ ఆర్ గ్రోయింగ్, అండ్ ఆంథ్రోపోస్ మ్యాన్కైండ్, లోగోస్ సైన్స్ ఆర్ స్టడీ, ఆస్ట్రాన్ స్టార్, నోమోస్ లా ఆర్ ఆర్డర్, నాటస్ సేలర్, కాస్మోస్ యూనివర్స్, నాస్ షిప్, డిస్ ఎగ్నెస్ట్, ఆటోస్ సెల్ఫ్. నెక్స్ట్ జియో ఎర్త్, మెట్రాన్ మెజర్మెంట్, యోగ్ వర్క్, బయోస్ లైఫ్, ఆప్సిస్ ఆర్ ఆప్టికోస్ వ్యూ ఆర్ విజన్. సో ఈరోజు మనం నేర్చుకున్న రూట్ వర్డ్స్, వాటికి సంబంధించిన వర్డ్స్. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.